ఇప్పుడు మనం ఒంగోలు పార్లమెంటు స్థానం గురించి, దానిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల గురించి, ఆ అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు, ఒంగోలులో ఎవరు గెలబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒంగోలు, ఒంగోలు చూసినట్టయితే మనం గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సిపి ఇక్కడి నుంచి ఎవరైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ నుంచి ఎవరు ఉన్నా కానీ వాళ్లే గెలిచే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క ఒంగోలు పార్లమెంటు స్థానంలో అసెంబ్లీ నియోజకవర్గాలు మనం ఏవి ఉన్నాయని ఒకసారి చూసినట్లయితే, ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం ఇది, దాంతోపాటు దర్శి, ఒంగోలు, కొండపి ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, టోటల్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మనం ఇక్కడ చూసుకుంటాము. దాంట్లో ఒంగోలులో ఒంగోలు లోక్సభ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీగా గెలుస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఎర్రగొండపాలెం మనకు చూసినట్లయితే ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి ఆదిమూలంపు సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి గెలిచారు వైఎస్ఆర్సిపికి 2019. దాంతోపాటు ఎర్రగొండపాలెం ఎస్సీ కానీ 2019 వైఎస్ఆర్సిపి పార్టీ ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. ఇప్పుడు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. దాని తర్వాత ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గం ఉందో దర్శి టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. దాంతోపాటు ఒంగోలు కూడా టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. ఒంగోలు పోయినసారి ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఒంగోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కానీ ఈసారి టఫ్ అని చెప్తున్నారు. కొండపి ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా ఈసారి హోరాహోరీ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్కాపురం కూడా కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. గిద్దలూరులో మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈసారి ఇక్కడ గెలవబోతుందని చెప్తున్నారు. కనిగిరి ఇక్కడ కూడా టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. టోటల్గా టఫ్ ఫైట్ ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గం ఏంటంటే ఒంగోలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒంగోలు పార్లమెంట్లో వైఎస్ఆర్సిపి గెలుస్తుంది, దాంతోపాటు దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, కనిగిరి, ఈ కనిగిరి అంటే మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్లు టఫ్ ఫైట్. అంటే ఎంత అంటే మొత్తం పార్లమెంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అంటే టఫ్ ఫైట్ అనమాట. 2 మాత్రం ఎర్రగొండపాలెం అయితే వైఎస్ఆర్సిపి గెలుస్తుంది, ఎర్రగొండపాలెం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందని చెప్తున్నారు. గిద్దలూరు టీడీపీ అండ్ జనసేన గెలుస్తుందని చెప్తున్నారు. మిగతా మొత్తం 5 ఏదైతే దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, కనిగిరి ఈ మొత్తం నియోజకవర్గాలు చాలా టఫ్ ఫైట్, కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. అయితే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏదైతే మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలలో ఒంగోలు మాత్రం హోరాహోరీ తప్పదు అని తెలుస్తుంది. దాంతోపాటు పైనీర్ అనే సంస్థ దాంట్లో కూడా ఓట్ షేర్ ఇచ్చారు టీడీపీ అండ్ జనసేన పార్టీకి. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ జనసేనకి 46% ఓట్లు వస్తాయని చెప్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 5% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. టోటల్గా మనం ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి +3%, అంటే ఇక్కడ 46 టీడీపీకి వస్తే 49, అంటే టీడీపీ కన్నా ఒక 3% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. టోటల్గా ఒంగోలు పరిస్థితి ఇది. ఒంగోలులో అయితే టఫ్ ఫైట్ తప్పదు అని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. నెక్స్ట్ పార్లమెంటు స్థానానికి మనం వెళ్దాం.